పర్యంక పళ్ళకి అవడానికి ఏంటి అంతకుముందు? చెట్టు చెట్టు మొద్దు, అంతకుముందు ఏంటి మొక్క, అంతకుముందు ఏంటి విత్తనం. మరి ఇది ఎన్ని స్టెప్పులు మారింది? ముందు విత్తనం, మొక్క, చెట్టు, మొద్దు, ఇప్పుడు పర్యంకకం. నువ్వు ఎవరు మోస్తున్నారు? నన్ను సరిగ్గా మోయట్లేదు అన్నావు కదా. ఇప్పుడు పలకిని ఎవరు మోస్తున్నారు? భుజాలు మోస్తున్నాయి. ఈ భుజాలను ఎవరు మోస్తున్నది? నడుము మోస్తుంది. నడుమును ఎవరు మోస్తున్నారు? ఊరువులు మోస్తున్నాయి. ఊరువులు ఎవరు మోస్తారు? పిక్కలు మోస్తున్నాయి. మరి నన్ను తప్పండి నావేటం అన్నారు. చెప్పాయి ఇంత చెప్తుందా సార్, నన్ను మన్నించండి అన్నారు. అప్పుడు క్లాస్ టీచర్ ఎవరు? జడభక్తుడు. ఆయనకి జ్ఞానోపదేశం, మన భాషలో సరదా క్లాస్ టీచర్ జ్ఞానోపదేశం చేశాడు. మనం ముందు తెలుసుకోవాల్సింది ఎవరిని? పరమాత్మని తెలుసుకోవాలి, కాదు మన తెలుసుకోవాలి. ఎంత స్టోరీ ఎందుకు? అదాతో బ్రహ్మ జిజ్ఞాస. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏం కంగారు లేదు, ముందు మనం ఎవరో తెలుసుకుందాం, ఇది టాపిక్ అని ఆయన క్లాసు ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళాడు. ఈయన మోక్షం పొందాడు, వేరే కథ. ఇక టాపిక్ ఏంటంటే మనం ఎవరో తెలుసుకోవాలి. అలాగే ఇస్కాన్లో ఒక బుక్ ఉంది, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, చాలా వండర్ఫుల్ బుక్. ఆ పుస్తకం చదివే మా లైఫ్ కూడా టర్న్ అయింది. ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకో, ఫస్ట్ చాప్టర్ పేరు. అందుకని మన ప్రయారిటీ మనం ఎవరో తెలుసుకోవడం. మనం ఏంటి అమ్మ నువ్వు అడగండి ఎవరన్నా నువ్వెవరంటే, మేమండి పలానా క్యాస్ట్ అండి, నాకు పలానా అంటే టేస్ట్ అండి, అది పెట్టకపోతే వేస్ట్ అండి, నేను వాడేది పలానా టేస్ట్ అండి, ఇలా ఏవో చెప్తుంటాం అని అక్కర్లేని చెప్తంత. వీ రికగ్నైజ్ అవర్ సెల్ఫ్ యాజ్ దిస్ బాడీస్, కానీ మన శాస్త్రం దీన్ని ఖండిస్తుంది. యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ ఇన్ దిస్ బాడీ. ఇప్పుడు నువ్వు మనిషివి, అంతకుముందు కుక్క అయి ఉండొచ్చు, ఏనుగు అయి ఉండొచ్చు, పంది అయి ఉండొచ్చు, వచ్చే జన్మ కూడా నిన్న యొక్క థాట్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది నువ్వు కాదు, అయితే ఎవరు నువ్వు? చెప్పేది భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం, నెంబర్లు చెప్తున్నాను గుర్తుపెట్టుకుని, ఈ అయిపోయిన తర్వాత చూడండి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశులు, మీరు నా అంశులు, యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ, సనాతన ఎటర్నల్లీ. కాబట్టి మీరు ఇక్కడ స్ట్రగుల్ చెందుతున్నారు. దేంతో? బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, వీటితో సమస్య చెందుతున్నారు. వాస్తవానికి మీరు ఇలాగే దుఃఖపడవలసిన జీవులు కాదు. ఎందుకని? నాలా మీరు శాశ్వతం, కానీ ఇందులో ఉండటం వల్ల ప్రాబ్లం వచ్చింది మీకు. ఇది మీరు అనుకోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇది మీరు కాదు, ఇందులో మీరున్నారు, అది తెలుసుకోండి. బయటకు వచ్చేస్తారు ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు? యూ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బాడీ. అందువల్ల మనస్సష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. మీరు ఈ మనస్సుతో ఇంద్రియాలతో ఎప్పుడు కర్షతి, సంఘర్షణ, ఫైటింగ్, స్ట్రగుల్. అందుకని మీరెవరు ఫస్ట్ అది తెలుసుకోండి. ఎవరు మనము? ఆత్మస్వరూపము, భగవంతుని అంశీభూతులము. ఈ విషయం తెలియడం కోసం మనం భౌతికంగా చదవాలి, రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, యోగ వాసిష్టం చదవాలి. అందుకే నేను చెప్తుంటాను చదివి సావండి అని చెప్తాను. అదేంటి సత్యలోపల చదవండి నేను చెప్పడం? ఎందుకంటే నువ్వు ఎలాగైనా చస్తావుగా చదవకపోయినా, అందుకని మీకు ఏదోలా చదివి చావండి. చదవకపోయినా చస్తావుగా, చదివి చావు, మోక్షమే లభిస్తుంది. కనీసం మోక్షం ఈ జన్మలో రాదు, మాదేమే జోక్ కాదు. భరతుడు అంత చేస్తేనే కాలేదు, నీకు వచ్చేద్దా నాకు వచ్చేద్దా, కోట్ల జన్మలు ఎత్తాలి. అది కూడా స్వామి చెప్పాడు భౌతికతలో, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఆఫ్టర్ సో మెనీ బర్త్స్ అండ్ డెత్స్ వన్ కమ్స్ రియల్ నాలెడ్జ్. బహునాం సో మెనీ, చాలా జన్మలు ఎత్తింది, జన్మనామంతే అన్ని జన్మలు ఎత్తాక చివరికి బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ వన్ బికమే క్యాపబుల్, నాలెడ్జ్ వస్తుంది వాడికి. అలా నాలెడ్జ్ వచ్చిన తర్వాత జ్ఞానవాన్, అప్పుడు వాడు ఏం తెలుసుకుంటాడు? మాం ప్రపద్యతే ఈ సండర్ టు మీ. అతను ఏం చెప్తాడు? వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభం. అలా నాలెడ్జ్ వచ్చిన వాడి యొక్క థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఇదంతా కూడా వాసుదేవుడిదే, ఇదంతా వాసుదేవుడిదే. ఇలా తెలుసుకున్నవాడు ఎవరు? మహాత్ముడు. కానీ వాళ్ళు సుదుర్లభ వెరీ రేర్. ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి మహాత్ములు అయ్యేది చాలా దుర్లభమైన విషయం, సుదుర్లభం, వెరీ రేర్. కాబట్టి ఎవరిని పడితే వాడిని మహాత్ముడు అనకండి,
మహాత్ములు అంటే ఈ క్వాలిటీ ఉంటేనే వాడు మహాత్ములని భౌతికే చెప్తుంది. నువ్వు అనుకునే క్వాలిటీస్ కాదు, పిచ్చి పిచ్చి క్వాలిటీస్. అర్థమైందా? సో కాబట్టి మనం ఆ స్థితికి రావడం కోసం మన గ్రంథాలు స్వాధ్యాయం తప ఉచ్యతే. స్వాధ్యాయం స్టడీ, సాత్విక తపస్సు అంటారు స్వామి. అందుకని భౌతిక చదవాలి. ఏదో కటుగా చెప్తున్నాను ఫీల్ అవ్వకండి, చదివి చావండి మళ్ళీ చెప్తాను. అందుకని నేను సరదాగా ఇంగ్లీష్ తెలుగులో చెప్తుంటే ఇందాక కూడా పిల్లలకి భౌతిక ఇచ్చినప్పుడు చెప్పాను, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ ఎవరు తాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత. ఎంత స్టోరీ ఎందుకు చెప్పాయంటే ముందు మనం ఎవరో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే పరమాత్మను కలుసుకోగలం, పరమార్థం పొందగలం. లేకపోతే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. కాబట్టి మళ్ళీ మళ్ళీ పుట్టకూడదంటే మురారిని స్మరించండి, ఆయన మార్గంలో నడవండి. హరి ఓం తత్సత్. గోవిందా. కృష్ణ మాయకి, దుర్గమ్మ తల్లికి, గోవింద భగవానికి, శ్రీమద్ భగవద్గీతకి, విజయవాడ భక్త బృందకి గోవిందా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రశ్న అడిగాడు మా ఉమాశంకర్ గారు. ఒకసారి గివ్ ద బిగ్ హ్యాండ్ టు ఉమాశంకర్. గుడ్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. సో టైం సమయం అయిందా? ఎస్ వెళ్దాం. మేము ఎందుకంటే చాలా పెద్ద ప్రశ్న. మరొక ప్రశ్న మరొకసారి మళ్ళీ మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే జస్ట్ ఇప్పుడే మీరు ఓకేనండి ఏంటి అబ్జెక్ట్ లేదా? పాసా? పాస్.